నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఏపీలో బీజేపీ గుర్తు కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో కానీ లేకుండానే మూడు పార్టీల కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. 2014లో ఇదే కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కరపత్రంపై చంద్రబాబు, పవన్, మోదీల ఫోటోలు ముద్రించి విడుదల చేశారు. ఈసారి మోదీ ఫోటో కానీ బీజేపీ గుర్తు కానీ వేయవద్దని కమలనాథులే చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారని హస్తన వర్గాల బోగట. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆ అప్రతిష్ట బీజేపీని కూడా వెంటాడింది. అందుకే ఈసారి బీజేపీ కొద్దిగా జాగ్రత్త పడినట్లుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోల్లో హామీలను తిరగమోత పెట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు కూర్చొని రూపొందించిన కూటమి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు విడుదల చేశారు. మేనిఫెస్టో రూపకల్పనకు ముందే ఈసారి మోదీ ఫోటో దానిపై ముద్రించవద్దని బీజేపీ అగ్రనేతలు గట్టిగానే చెప్పారట. అంతేకాదు బీజేపీ గుర్తు కూడా వద్దని చెప్పారట. చంద్రబాబు, పవన్ పట్టుబట్టినా బీజేపీ అగ్రనేతలు సాస్యమీరా అనడంతో టీడీపీ, జనసేనల ఫోటోలతోనే ఆ రెండు పార్టీల మేనిఫెస్టోను తయారు చేసి విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల సమయంలో మీడియా కెమెరాల పోజుల కోసం అయినా మేనిఫెస్టోను పట్టుకోమని బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ను కోరినా ఆయన దూరం జరిగిపోయారు. దీంతో కంగారు పడ్డ చంద్రబాబు, బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి వారి మేనిఫెస్టో వారు విడుదల చేసుకున్నారు, సిద్ధార్థనాథ్ సింగ్ ఇక్కడ ఉన్నారంటే ఆయన ఈ మేనిఫెస్టోను అంగీకరించినట్లే అన్నారు. దీనికి బీజేపీ మద్దతు ఉన్నట్లే అని చెప్పుకొచ్చారు. విషయం ఏంటంటే 2014లో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసే జట్టు కట్టాయి. అప్పుడు కూడా బీజేపీ జాతీయ పార్టీయే. అప్పుడు కూడా బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏపీలో మాత్రం చంద్రబాబు, పవన్, మోదీల ఫోటోలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ సందర్భంగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ, వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ఇచ్చిన 600కు పైగా హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఆ కారణంగానే 2019 ఎన్నికల్లో టీడీపీకి ఏపీ ప్రజలు 23 స్థానాలు మాత్రమే విధిల్చారు. బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా బీజేపీపై ఏపీలో విమర్శలు వెల్లువెత్తాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఏపీ మేధావులు మండిపడ్డారు. చంద్రబాబుతో అంటకాగినందుకు తమ పరువు కూడా పోయిందని, చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోవడం వల్ల తమ ఇమేజ్ దెబ్బతిందని బీజేపీ నేతలు భావించారు. అందుకే కొద్ది నెలల క్రితం వరకు టీడీపీతో పొత్తుకు బీజేపీ నేతలు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోలేం అని అన్నారు కూడా. అయితే బాబు పదే పదే వెంటపడటంతో, ఎన్ని ఎంపీ సీట్లు కావాలంటే అన్ని ఇస్తానని ఆఫర్ ఇవ్వడంతో 1% ఓట్లు మాత్రమే ఉన్న బీజేపీ టీడీపీతో పొత్తుకు సై అని 6 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. అయితే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టగానే ప్రతి చోట మూడు పార్టీల కూటమికి జనం దూరంగా ఉండటంతో బీజేపీలో కంగారు మొదలైంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామేమో అన్న భావన కమలనాథుల్లో కలిగింది. అయితే అప్పటికే సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోవడంతో వెనక్కి వెళ్లలేక ఊరుకున్నారు. కూటమి కట్టాక చిలకలూరిపేటలో జరిగిన మొదటి సభకి జనం రాకపోవడంతోనే ఏపీ ప్రజలు కూటమి వైపు లేనేలేరని నరేంద్ర మోదీకి కూడా అర్థమైనట్లుంది. క్రమంలోనే ఈసారి మేనిఫెస్టోపై తమ పార్టీ గుర్తు కానీ మోదీ ఫోటో కానీ లేకుండా జాగ్రత్త పడాలని బీజేపీ జాతీయ నాయకులు నిర్ణయించుకుని అదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. మూడు పార్టీలు కూటమి కట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మరింతగా పెరగడం, మేమంతా సిద్ధం సభలకు లక్షలాదిగా జనం పోటెత్తడంతో కేంద్ర ఇంటెలిజెన్స్ ద్వారా బీజేపీ సర్వే చేయించుకుందని సమాచారం. అందులో కూటమికి ఘోర పరాజయాలు ఖాయమని తేలడంతోనే పరువు కాపాడుకునేందుకు మేనిఫెస్టోకి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించుకుందని బీజేపీ వర్గాలే అంటున్నాయి.
అంతేకాదు నిజానికి మే 1-2 తేదీల్లో ఏపీలో టీడీపీ బీజేపీ సభలు జరగాల్సి ఉన్నాయి. బీజేపీ అగ్రనేతలు ఈ సభల్లో పాల్గొంటారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఏపీలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఈ సభలు అనూహ్యంగా వాయిదా పడ్డాయంటున్నారు. టీడీపీతో అంటకాగితే తమకు ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంకు కూడా చెల్లా చెదురు అయిపోతుందన్న భయం బీజేపీ నేతల్లో ఉందంటున్నారు. టీడీపీ జనసేనల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంగా మిగిలిపోవడంతో పవన్ కళ్యాణ్ కూడా ఢీలా పడిపోయారు. అందుకే మేనిఫెస్టో విడుదల చేసిన కొద్దిసేపటికే ఇక తనకి టైం లేదంటూ చంద్రబాబుకు ఓ కాగితంపై రాసి చూపించడంతో బాబు కూడా లేచి ఇక వెళ్లిపోదాం, పవన్కు నాకు టైం లేదంటూ మీడియా సమావేశాన్ని అర్ధాంతరం. బాబు ప్రజాగలం సభలు వెలవెలబోతున్నాయి. జనసేన గుత్తు గాజు గ్లాసు ఫ్రీ సింబల్గా ఈసీ ప్రకటించింది. చంద్రబాబు పవన్లు కుట్ర చేసి వృద్ధులకు ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయకుండా వాలంటీర్లపై ఆంక్షలు విధించడంతో ప్రజల్లో కూటమి పట్ల వ్యతిరేకత 1000 రెట్లు పెరిగింది. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే దానిపై చంద్రబాబు పవన్లు సంస్కారం మానవత్వం లేకుండా కూసిన కూతలు కూడా కూటమి పట్ల ప్రజల్లో ఏవగింపు పెరిగేలా చేశాయి. ఇప్పుడు మేనిఫెస్టోలో బీజేపీ జాగ్రత్తగా దూరంగా ఉండటం కూటమి పరిస్థితికి నిలువెత్తున అద్దం పడుతోందని రాజకీయ పండితులు అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.